ఫామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్నటి వార్తల్లో ఎంతమంది నోటీస్ చేశారో కానీ ఒక వార్త ప్రముఖంగా నా దృష్టికి వచ్చింది. గౌతమ్ అదాని. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు ఎక్కువగా నెగటివ్గా వింటున్నాం, పాజిటివ్ కన్నా కూడా. ఎందుకనంటే పొలిటికల్ ప్యాటర్నేజ్ తోటి అతి తక్కువ సమయంలో వేగంగా అభివృద్ధి చెందిన ధనవంతుడిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఇది చెప్పటానికి బాగానే ఉంటుంది, కానీ పొలిటికల్ ప్యాటర్న్ అనేది లేదని నేను అన్నగాని అదొక్కటి వల్లనే అభివృద్ధి అయ్యారంటే మాత్రం వాస్తవం కాదు. మరి అనిల్ అంబానీ కూడా పొలిటికల్ ప్యాటర్న్ అనేది అంతకుముందు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో, అటు యూపీఏ కానీ ఇటు ఎన్డీఏలో కానీ చాలా బాగా ఉందని అందరూ చెప్పుకున్నారు. మరి ఆయన మరి దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అదాని టోటల్గా డిఫరెంట్ దీంట్లోకి వచ్చిన అవకాశాలని జారవిడ్చుకోకుండా చాలా సామర్థ్యంగా బిజినెస్ డెసిషన్స్ తీసుకోవటంలో చాలా వేగంగా తీసుకుంటున్నాడు అనేది అందరూ చెప్పుకుంటుంది. కాబట్టి అందరూ చెప్పుకున్నట్టుగా ఏదో రాజకీయ ఇది ప్యాటర్న్ అనేది ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా బిజినెస్ వేత్తలు పైకి రాలేరు. వ్యాపారం వ్యాపారం, అది మర్చిపోవద్దు. వాళ్ళల్లో స్వతహాగా శక్తి లేకపోతే ఎదగలేరు. అయితే నిన్న వార్త ఏంటంటే ఆయనకి 60 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా 60,000 కోట్ల రూపాయల ఫౌండేషన్ అంటే దానం ఇవ్వటం కోసం, సమాజం కోసం ఖర్చు పెట్టడం కోసం డొనేషను 60,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు 60 సంవత్సరాల సందర్భంగా. అంటే దాదాపుగా ఆయన సంపదలో 9% సమాజానికి ఇచ్చినట్టు అనుకోవాలి. ఇది సిఎస్ఆర్ కాక, ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2% లాభాల్లో చట్ట ప్రకారంగా ఇవ్వాలో అది కాక ఇది ఎక్స్ట్రాగా ఇస్తున్నట్టు. నా దృష్టిలో ఇది చిన్న విషయం అయితే కాదు. ఈయన మొదటి వ్యక్తి కాదు. సరే, మనకందరికీ తెలిసి మనం చెప్పుకునేది ఏంటంటే అజీమ్ ప్రేమ్జీ. 2021 లెక్కల ప్రకారంగా అజీమ్ ప్రేమ్జీ విప్రో వ్యవస్థాపకుడు, ఆయన ఇచ్చింది 2021 9,713 కోట్లు. అంతకుముందు సంవత్సరం 7,904 కోట్లు. అంటే ఆయన ప్రధానంగా ఎక్కడ ఖర్చు పెడుతున్నాడంటే అజీమ్ ప్రేమ్జీ తన గ్రామీణ స్కూల్ ఎడ్యుకేషను గ్రామీణ ప్రాంతాల్లో, దానికోసం నిధులు వెచ్చిస్తున్నాడు. ఆయనకు యూనివర్సిటీ ఉంది, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అని. సో ఆ తర్వాత వరుసలో వచ్చేది ఏంటంటే హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్. ఆయన కూడా బాగానే ఇచ్చాడు, దాదాపుగా 1,263 కోట్లు ఇవ్వటం జరిగింది. మూడో వ్యక్తిగానే రిలయన్స్ అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ. సరే, ఆ తర్వాత వరుసగా బిర్లా, కుమార మంగళం బిర్లా, హిందూజాసు, బజాజ్ ఫ్యామిలీ, ఇట్లా వరుసగా నందన్ నీలకిని, కుమార మంగళం బిర్లా తర్వాత ఎక్కువ ఇచ్చింది డొనేషన్స్ ఎవరంటే నీలకిని. మన ఆధార్ ఎవరైతే ఇన్ఫోసిస్ కోఫౌండర్స్, తర్వాత ఆధార్ని సృష్టికర్త నందన్ నీలకిని బాగా ఇవ్వటం జరిగింది. 186 కోట్లు 2021 డొనేషన్స్ ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అంటే మొత్తం భారతదేశంలో 100 కోట్లకు పైగా విరాళం ఇచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా 11 మంది ఉన్నారు. అదే 50 కోట్ల పైగా విరాళం ఇచ్చిన వాళ్ళు 20 మంది ఉన్నారు. 20 కోట్ల పైగా 42 మంది ఉన్నారు. 10 కోట్లకు పైగా 72 మంది ఉన్నారు. అంటే 10 కోట్లకు పైగా మొత్తం ధనవంతుల్లో 72 మంది 10 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం సమాజం కోసం ఖర్చు పెడుతున్నారు. దీన్ని మనం పాజిటివ్గా చూద్దాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు భారత్లోనే మనం మొదటి నుంచి కూడా పారిశ్రామిక వేత్తనంగానే ఆయన సమాజానికి విలన్ అనేటువంటి భావన ఉంటుంది. వాళ్ళు సంపాదించుకోవట్లేదని నేను చెప్పను. సంపాదన
కోసం కట్ త్రోట్ కాంపిటీషన్లో కూడా వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు, అది వాస్తవమే. కానీ అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు. సో ఇవాళ ఎక్కువ మంది ఇందుట్లో దేనికి ఖర్చు పెడుతున్నారని చూస్తే, ఎక్కువ మంది విద్య ఆరోగ్యం ప్రభుత్వం ఇచ్చే నిధులతో కాకుండా వీళ్ళు ప్రధానంగా విద్యారంగం మీద ఆరోగ్య రంగం మీద కేటాయిస్తున్నారు. ఎక్కువ మంది ముంబై, దాదాపుగా 31% ఈ 72 మందిలో ముంబై నుంచి వచ్చారు. రెండోది 17% ఢిల్లీ నుంచి, 10% బెంగళూరు. ఏ రంగాల నుంచి వచ్చారనేది చూస్తే ఫార్మా రంగం అన్నిటికన్నా ముందుంది, 20% ఉంది. ఆ తర్వాత ఆటోమొబైల్ ఆటో స్పేర్ పార్ట్స్ 17% ఉంది. మీకు ఐటీ వచ్చేసేసి 11%. ఇట్లా రకరకాలుగా దీన్ని చూశారు. మొత్తం మీద నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది ఈ ట్రెండ్ భారత్లో కూడా మొదలైంది. ఇది భారత్ దీంట్లో ఇప్పుడు మీకు అందరికీ ఇది వినంగానే మనకు కనపడేది ఏంటంటే, ప్రపంచంలో మిలిందా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ భారత్లో కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఎన్నో ఆఫ్రికా దేశాలకి సహాయం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2-3 ధనవంతులు ప్రపంచంలో బిల్ గేట్స్. మరి ఆయన వచ్చే సంపదలో కొంత శాతం సమాజానికి పెడుతున్నాడు. అలానే వారెన్ బఫెట్ కూడా, ఆయన సొంతగా ఫౌండేషన్ పెట్టకుండా ఆ డబ్బులన్నీ కూడా ఈ మిలిందా బిల్ గేట్ ఫౌండేషన్కే ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఒరవడి భారత్లో కూడా బాగా విస్తృతంగా వచ్చింది. ఇది మంచి పరిణామం. గౌతమ్ అదానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, 60,000 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి సమాజానికి ఇవ్వటాన్ని అభినందిద్దాం. ఎందుకనంటే మనకి విమర్శించడమే చేత కాదు, అభినందించడానికి కూడా ధైర్యం ఉండాలి. అభినందించుకుంటే ప్రజలేమనుకుంటారు అన్నది కాదు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు, తప్పులు చేసినప్పుడు విమర్శిద్దాం. కానీ కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవాళ భారతదేశం కల్పిస్తుందంటే అది ప్రైవేట్ రంగమే, దాన్ని కూడా మర్చిపోవద్దు. అందులో కూడా ఇలా ధర్మకర్తృత్వాన్ని పాటించేటువంటి పారిశ్రామికవేత్తలను అభినందిద్దాం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రపంచంలోనే ఇది ఒక ట్రెండ్, ముఖ్యంగా అమెరికాలో. ఉదాహరణకి మొత్తం ప్రపంచంలో టాప్ 50 మంది దాతలు ఎవరున్నారో చూసుకుంటే, ఒక్క అమెరికాలోనే దాదాపుగా 39 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానం యూకేకు ఉంది, ఇంగ్లాండ్కి. ఆ తర్వాత చైనా, యూకేకి 5 అయితే చైనా 3 ఉన్నారు అందుట్లో టాప్ 50లో. భారత్ కూడా టాప్ 50లో 2, యాక్చువల్గా టాప్ 50లో కాదు, టాప్ 12లో 2 భారతీయులు విరాళాలు ఇచ్చేది. ఆ తర్వాత పోర్చుగల్, స్విట్జర్లాండ్ ఒక్కొక్కరు ఉన్నారు టాప్ 50లో. ఎందుకు చెప్తున్నారంటే, ఇదంతా కూడా అందరూ అనుకుంటున్నట్టుగా అసలు అన్నిట్లోకి పెద్ద దాత ఎవరంటే బిల్ గేట్స్ అనుకుంటున్నారు, అత్యంత ధనవంతుడిని. మనం గర్వపడాల్సిన విషయం ఒకటి ఉంది, గౌతమ్ అదానీ కన్నా ముందే, అజీమ్ ప్రేమ్జీ కన్నా ముందే మనకు మనం గర్వపడేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విరాళం ఇచ్చినటువంటిది 1 సంస్థ టాటా సంస్థ, జంషెడ్జీ టాటా 1892లోనే ఈ ఫౌండేషన్ని స్థాపించి ఆయనకొచ్చేటువంటి లాభాల్లో కొంత వాటా సమాజం కోసం ఇవ్వాలని ఆ రోజే నిర్ణయించుకొని స్టార్ట్ చేశాడు. అది ఇవాళ ఇంతింతై, ఇవాళ ప్రపంచంలో 1 దాత ఎవరెవరన్నా ఉంటే బిల్ గేట్స్ కాదు, 1 దాత టాటా ట్రస్ట్, జంషెడ్జీ టాటా 1892 నుంచి ఎంత ఇచ్చాడో తెలుసండి, 102 బిలియన్ డాలర్లు దానం చేశారు ఇప్పటికి సమాజంలో. అత్యధికంగా ఎక్కువ చేసింది జంషెడ్జీ టాటా. అంటే జంషెడ్జీ టాటా, ఆయన వారసులు, ప్రస్తుతం రటన్ టాటా దాన్ని చూస్తున్నాడు టాటా ట్రస్ట్ని. ఆ తర్వాత స్థానంలోనే మిలిందా అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది 2వ స్థానం. కాబట్టి అందరూ అనుకుంటున్నట్టుగా బిల్ గేట్స్ పెద్ద దాత కాదు,
పెద్ద దాత మన భారతీయుడు, టాటా ఫౌండేషన్ జంషెడ్జీ టాటా. సరే, వారెన్ బఫెట్ కూడా మూడో వాడు కూడా కాదు, ఐదో వాడు. అలా మొత్తం చూసుకున్నప్పుడు పైనుంచి చూసుకుంటే మన భారత్లో రెండో వ్యక్తి ఈ 2021లో అదానీ ఇప్పుడు 2022లో ఇచ్చాడు, కానీ 2021 లెక్కల ప్రకారంగా రెండో వ్యక్తి అజీమ్ ప్రేమ్జీ. ఇప్పటికి $22 బిలియన్ విరాళంగా ఇచ్చాడు. అంటే మొదటి 12లో టాప్ నంబర్ 1 భారతీయుడు, మళ్ళా 12వ వ్యక్తి కూడా భారతీయుడు. అమెరికాతోటి, బ్రిటన్ తోటి, చైనాతోటి పోలిస్తే మన సంపద ఏమి గొప్పది కాదు. అయినా కూడా మొదటి 12లో ఇద్దరు సమాజం కోసం విరాళం ఇచ్చినటువంటి వ్యక్తులు భారతీయులైనందుకు మనం గర్వపడదాం. మహాత్మా గాంధీ ఏదైతే ధర్మ కర్తృత్వ సిద్ధాంతం ఉందో దాన్ని భారత్లో అమలు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వాళ్ళ కోవలో, వాళ్ళిద్దరు కోవలో గౌతమ్ అదానీ కూడా చేరాడు. ఇది మనం దీన్ని చూద్దాం. వ్యతిరేక వార్తలే, అది ఒక అలవాటు అయిపోయింది. ఏంటి, వర్గ చైతన్యం పేరుతోటి ధనవంతుడంటే అతను మంచివాడు కాడు. నా దృష్టిలో ఇది కరెక్ట్ కాదు. ఈ సిద్ధాంతం మంచి చెడు అనేది ప్రతి వాళ్ళలో ఉంటుంది. కరెక్టే, దోపిడీ చేసే దాంట్లో ధనవంతులు ఎక్కువగా చేస్తే చేయొచ్చు. అందరినీ ఒకటే ఘాటన కట్టడం కూడా కరెక్ట్ కాదు. కనీసం అందుట్లో కొంత శాతం సమాజానికి ఖర్చు పెడితే అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. దానివల్ల ఇంకొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి సమాజానికి ఇలా గనక చేసేటట్టయితే అది మంచిదే కదా. దాన్ని ఆ యాంగిల్లోనే, ఆ కోణంలోనే మనం చూద్దాం. ఇది మొత్తం మీద ఏంటంటే గాంధీజీ ట్రస్ట్షిప్ ఏదైతే ఉందో దాని ఇన్స్పిరేషన్ కిందనే మనందరం కూడా భావిద్దాం. మనం గర్వపడదాం. మన పారిశ్రామికవేత్తలు మన సమాజానికి ఉద్యోగాలు కల్పన చేయటమే కాకుండా మన సమాజానికి ఎంతో కొంత కృషి చేస్తున్నందుకు ఆ కోవలో ఇప్పుడు గౌతమ్ అదానీ $60,000 కోట్లు సమాజానికి, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నందుకు అభినందిద్దాం. ఇది ఈనాటి రామ్ట. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.